అర్ధరాత్రి జరిగినటువంటి టీడీపీ నాయకులు కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి విడదల రజని మనతో ఉన్నారు. మేడం చెప్పండి, రాత్రి టీడీపీ నాయకులు మీ కార్యాలయంపై దాడి చేయడంపై ఎలా చూడొచ్చారు? టీడీపీ వారికి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఉనికిని కోల్పోయి మరి ఓటం భయంతోనే ఈ దాడికి పూర్తి స్థాయిలో కూడా పాల్పడినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ప్రారంభించడానికి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకుంటే మరి వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక ఈ దాడుల రూపంలో వాళ్ళు భయపెట్టి రౌడీజం చేసి గూండాయిజం చేసి ఇలా మమ్మల్ని ఏదో మా ఆత్మధైర్యాన్ని మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఏదో బెదిరించే కార్యక్రమాల్లాగా వాళ్ళు ఇలాంటివి ఏవి చేసినా కూడా ఇక్కడ ఎవరూ కూడా భయపడరు. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలనలో ఈరోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంది. సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో కూడా అమలవుతూ ఉంది. అలాగే గుంటూరు వెస్ట్లో కూడా చక్కటి సంక్షేమాన్ని అలాగే గుంటూరు వెస్ట్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా మద్దతు అనేది ఉంది. ప్రజలందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలామంది అట్లాగే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ దీనివల్ల పూర్తి స్థాయిగా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఓర్చుకోలేక నన్ను ఎప్పుడైతే ఇక్కడ సమన్వయకర్తగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు గుంటూరు వెస్ట్లో నియమించారో మరి వాళ్ళకి ఇక టీడీపీ వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా ఒక జలసీతో ఒక ఓర్చుకోలేనటువంటి తత్వంతో ఓటమి భయం పట్టుకోవడంతో మరి ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డారని మనం చూడొచ్చు. టీడీపీ నాయకులు మిమ్మల్ని ఎదుర్కోలేక కార్యాలయంపై దాడి చేశారంటారా? ఒకటి, ఒక బీసీ మహిళగా మా ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ సమన్వయకర్తగా నియమించారు. మరి నియమించిన దగ్గర నుంచి కూడా ఒకవైపు డెవలప్మెంటు అదేవిధంగా ఏ విధంగా వెల్ఫేర్ అమలవుతుందనే దాని మీద అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ
కార్యకర్తలు నాయకులు అందరితో కూడా సమావేశం అవ్వడము, ఎక్కడికక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటము, మరి చాలా చొరవగా కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్ళటం అనేది ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే వాళ్లకు ఈ కాన్స్టిట్యున్సీ మీద వెస్ట్ గుంటూరు వెస్ట్ మీద ఏదైతే వాళ్లకు ఒక ఊహలు ఉండేవో అవన్నీ కూడా బ్రేక్ పడుతున్నాయనే ఒక వాళ్లకు అభద్రత అనేది ఇన్సెక్యూరిటీ అనేది వాళ్ళలో స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు టీడీపీ వాళ్ళకి ఇక్కడ ఓటమి భయంతోనే ఆ భయం పట్టుకునే ఈ దాడి చేశారని మనం చూడొచ్చు. 2024 ఎన్నికలకు సంబంధించి గుంటూరు వెస్ట్లో మీ మార్క్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, ఇప్పటివరకు కూడా గుంటూరు వెస్ట్లో చాలా మంచి అభివృద్ధి జరిగింది. ఎందుకంటే రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, పార్క్స్ సంబంధించి కావచ్చు, ఇంకా ఆ వార్డ్స్లో లోకల్ నీడ్స్ని బట్టి కూడా కొంత డెవలప్మెంట్ అనేది కలవట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా మంచి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చేసుకున్నాము. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా మందికి అన్ని సెక్టార్స్ వాళ్ళకి బాగా అందినాయి. సో కాబట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రజలకు బాగా జరిగింది. గతంలో మీరు చూసుకున్నట్టయితే టీడీపీ హయాంలో కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళు గెలిచినా కూడా ఏమాత్రం కూడా డెవలప్మెంట్ అనేది గుంటూరు వెస్ట్ నోచుకోలేదు. ఈరోజు మరి 4.5 ఏళ్ల జగన్ అన్న పాలనలో చాలా మంచి డెవలప్మెంట్, అలాగే వెల్ఫేర్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంది. దీన్ని ఇంకా కూడా ముందు ముందుకు ఇలాగే తీసుకువెళ్తాము, అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు మనల్ని పొందుతామనే నమ్మకం మాకుంది. మేము ఈ విధంగా వెళ్తుంటే ఇక వాళ్ళు ఓర్చుకోలేక ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజల మనసులో ఎవరున్నారు ఏంటి అనేది రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాము. ఇలాంటి దాడులు, ఇలాంటి భయప్రాంతులకు గురి చేసే పరిస్థితులు మీరు ఏమి క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా భయపడరు. మేమేమాత్రం కూడా మీరు చేసే పనులకి, మీరు చేస్తున్నటువంటి రౌడీయిజంకి బెదరమని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టమని కూడా తెలియజేస్తున్నాను. పూర్తిగా నిన్న జరిగినటువంటి దాడిలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్కు సంబంధించి వైసీపీ జెండా ఎగురవేసినామని మంత్రి విడదల రజని ఖచ్చితంగా చెప్తున్నారు.